Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అక్కడ సైలెన్స్, ఇక్కడ వయలెన్స్. చంద్రబాబు పవన్ సేమ్ టు సేమ్. ఏపీ అంటే మరీ అనువుగా ఉందేమో. అందరూ ఇక్కడే తమ సత్తా చూపిస్తారు, సవాళ్లు చేస్తారు. 6 ఏళ్ల క్రితం వరకు 2 రాష్ట్రాలు ఒకటే కదా. పైగా కొన్ని పార్టీలు అక్కడ ఇక్కడ రాజకీయం చేస్తామని చెప్పుకుని జాతీయ పార్టీలుగా కలరింగ్ ఇస్తూ ఉంటాయి. చంద్రబాబు ప్రస్తుతం ఉంటున్నది హైదరాబాద్. హైదరాబాద్లో తాజాగా వరదలు ఏ రేంజ్లో వచ్చాయో, సిటీ ఎలా మునిగిపోయిందో ఆయన కళ్ళారా చూశారు. కానీ పల్లెత్తు మాట కేసీఆర్ సర్కార్కి వ్యతిరేకంగా మాట్లాడరు. ఇదేనా విశ్వనగరం దుస్థితి అంటూ గుండెల బాదుకునే సీన్ కూడా చంద్రబాబుకు అసలు లేదు. కానీ ఆయన టీడీపీకి జాతీయ అధ్యక్షుడు మరి. ఇక పవన్ కళ్యాణ్ నటనలో అన్న చిరంజీవి నుంచి ఎన్ని రకాల మెడకవులో నేర్చుకున్నారో తెలియదు, కానీ రాజకీయాల్లో మాత్రం చంద్రబాబుతో కలిసి అడుగులు వేస్తూ ఉంటారు. ఏదైనా విషయం మీద చంద్రబాబు మాట విధానం చూసిన తర్వాత అచ్చం అలాగే తాను మాట్లాడతారని పేరు. ఇక తెలంగాణలో వరదలు రావడం పూర్తిగా మానవ తప్పిదం. ఇంకా చెప్పాలంటే అక్రమార్కుల అవినీతి పరుల దందాలకు సామాన్య జనం బలి అయ్యారు. అక్కడ విపక్ష నేతలుగా చంద్రబాబు పవన్ ఎంతైనా మాట్లాడవచ్చు, కానీ ఏపీలో అలా కాదు. ఇది ప్రకృతి విపత్తు. దిగువన సముద్రానికి చేరువలో ఉన్న రాష్ట్రం ఏపీ. తుఫాన్లు వరదలు ఇక్కడ సహజం. కానీ పవన్ చంద్రబాబు ఇద్దరు కూడా ఏపీనే ఆడిపోసుకుంటారు. ఏపీలో ప్రభుత్వం ఏం చేస్తుందని రంకలు వేస్తారు. సరదాకైనా కేసీఆర్ సర్కార్ని పల్లెత్తు మాట అనరు కాక అనరు. సినిమాలో పవర్ స్టార్గా ఒంటి చేత్తో డజన్ల కొద్దీ విలన్లను కొట్టే పవన్ రాజకీయ తెర మీద మాత్రం డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్నారు అని విమర్శలు ఉన్నాయి. తెలంగాణలో గత 8 నెలలుగా ఉంటున్న ఆయన కరోనా అక్కడ తీవ్రంగా ఉన్నా ఉలకలేదు. అదే సమయంలో ఏపీ సర్కార్ మీద ప్రతిసారి దాడి చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు వరద రాజకీయం మొదలుపెట్టారు. దీనికి తోడు ఏపీ సర్కార్ దసరా సందర్భంగా బస్సులను నడపలేదంటూ క్రొత్త పాయింట్తో విమర్శలు చేస్తున్నారు. నిజానికి ఇది 2 రాష్ట్రాల మధ్య వ్యవహారం. మరీ ముఖ్యంగా తెలంగాణ మంకుపట్టు పట్టి మరీ అంతర్రాష్ట్ర బస్సుల విషయంలో కేవలం ఏపీకే క్రొత్త నిబంధనలు విధిస్తోంది. దాంతో అది ఎంతకూ తేలడం లేదు. మరి ఈ సంగతి పవన్కి తెలుసో లేదో, కానీ ఊరకే జగన్ సర్కార్ మీద విరుచుకుపడిపోతున్నాడు. ఏపీ సర్కార్ నిర్లక్ష్యం అంటున్నాడు. రాయలసీమలో చంద్రబాబు పుట్టారు, పవన్ అయితే తాను సీమకు దత్తపుత్రుడినే అంటారు. కానీ సీమకు త్రాగు సాగు నీళ్లు ఇవ్వాలని జగన్ పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకం మొదలుపెడితే దానిని తెలంగాణ సర్కార్ అడ్డుకుంటోంది. అది వివాదం కూడా అయ్యి అపెక్స్ కమిటీ దాకా కథ నడిచింది. కానీ ఇక్కడ మాత్రం చంద్రబాబు కానీ పవన్ కానీ కనీసం స్పందించకుండా మౌనం దాల్చారని విమర్శలు ఉన్నాయి. ఏపీ ప్రజల ప్రయోజనాల వద్దకు వచ్చేసరికి ఒక్కటిగా ఉండాల్సిన ఇద్దరు నేతలు ఎందుకు సైలెంట్ అయ్యారో వారికే తెలియాలి. ప్రత్యర్థులు మాత్రం వారికి కేసీఆర్ అంటే భయమని అంటారు. ఏది ఏమైనా పవన్ చంద్రబాబు తెలంగాణలో ఉంటూ ఏపీకి టూరిస్టులుగా వస్తున్నారని వైసీపీ నేతల సెటైర్లు కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలేమో.